ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ 35 మాదిక సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 35 మాదిక సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో మాదిక కార్పొరేషన్ కు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదని నేతలు మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీల ఓట్లను వాడుకున్న జగన్మోహన్ రెడ్డి మాదిగలను విస్మరించడం ఏదైతే ఉందో తీవ్రంగా మాదిగలు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది మాదిగలు అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ మాల మాదిగల సంక్షేమ పథకాలను 27 పథకాలను రద్దు చేశాడు. మాల మాదిగల మీద దాడులు జరిగిన ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగిన ఇవాళ స్టేషన్ ఫెయిల్ ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిర్వీర్యం చేశాడు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబును గెలిపిస్తేనే మాదిగల భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసి 35 సంఘాలు ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడికి మద్దతునిస్తూ తీర్మానించడం అనేది జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల 2004లో మేము జీవోలు కోల్పోయాం. అంతవరకు 4 సంవత్సరాలు చిత్తశుద్ధితో ఈ జీవోలను ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. వర్గీకరణ అమలైతే ఎటువంటి లాభాలు ఉంటాయి మాదికలకు అనేది రుచి చూశాం. అటువంటి స్టేజ్లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జీవోలు కోల్పోయి దాదాపు 20 ఏళ్ళు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జీవోలను మేము అనుభవించలేని పరిస్థితి వచ్చింది.